పది ప్రేక్షకులకు నమస్సులు. ప్రతి సంవత్సరం కత్తిపూడి వివేకానంద యువ నిర్మాణ్ సమితి వారు యువ వికాస్ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా వివిధ రంగాల్లో లైఫ్ స్కిల్స్తో పాటు జీవితానికి కావలసిన అనేక అంశాలను వారు ఉచితంగా తర్ఫీదిస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నను అంటే 16వ తారీఖున జరిగిన కార్యక్రమంలో తిమ్మాపురం చెందిన ప్రసాద్ గారు వారు తర్ఫీదు ఇస్తూ ఆ తర్ఫీదులో వారు అడిగిన గురుదక్షిణ ఈ నల్లాళ్లలోనే విద్యార్థులను కొన్ని విత్తనాలను సేకరించి తనకిమ్మని ఆ విత్తనాలను తను ఈ వర్షాలు పడడం మొదలుపెట్టిన వెంటనే వివిధ ప్రాంతాల్లో జల్లుతానని చెప్పి కోరడం, కొంతమంది విద్యార్థులు విత్తనాలను సేకరించి వారికి గురుదక్షిణ ఇవ్వడం కొత్త ఆలోచనే కాదు ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. మరొకసారి ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మా గురుతుల్యులు రమేష్ గారికి అండ్ మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్ టుడే మురళి గారికి, అవినాష్ గారికి ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఎంత చక్కటి వాతావరణంలో జరగడానికి కారణమైనటువంటి వాసు గారికి, మన వివేక్ యువ నిర్మాణ్ సుమారుగా నాకు తెలిసి 7 ఇయర్స్ బ్యాక్ మీటింగ్ అయ్యాం అనుకుంటాను. ఒక లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల ఆగింది. ఇదే స్ఫూర్తితో మరి వాసు గారి లాంటి వ్యక్తుల సహకారంతో మరిన్ని కాలాల పాటు ఇది సాగాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను వెళ్ళిపోతున్నా, నాకు వేరే షెడ్యూల్ ఉంది, పిల్లలు ఆపారు. ఎందుకంటే నేను నాకు ఒక టాస్క్ ఇచ్చానండి, దయచేసి ఆ టాస్క్ కోసమే మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం అంతా ఏం చేయాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే టాప్ పొజిషన్లోకి వెళ్ళాలన్నా, బ్రతకాలన్నా, ఏం చేయాలన్నా ప్రకృతి పరమైనటువంటి వనరులు మనకు కావాలి. ఈ రోజు స్వచ్ఛమైన గాలి ప్రమాదంలో పడిపోయింది, స్వచ్ఛమైన మట్టి ప్రమాదంలోనే పడిపోయింది. ఎస్, నేను చదువుకునేటప్పుడు కూడా ఈవెన్ 5 to 6 బ్యాక్ ఎకనామికల్ ఎనీ ఎకనామికల్ మనకి పీరియడ్లో వచ్చినప్పుడు మనిషి యొక్క జీవితకాలం పెరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మెడిసిన్స్ కానీ టెక్నాలజీ రావడం వల్ల మానవుల యొక్క ఆయుష్ ప్రమాణం పెరుగుతుందని భావిస్తూ వచ్చాం. రీసెంట్గా ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది, 5 ఇయర్స్ డౌన్ అయిపోయిందని. 5 సంవత్సరాలు మళ్ళీ మనిషి యొక్క సగటు వయసు డౌన్ అయింది. ద రీజన్ ఈజ్ పొల్యూషన్ ఆఫ్ ద ఎయిర్. ఎయిర్ పొల్యూషన్ వల్ల మనిషి యొక్క 5 సంవత్సరాల ముందుగా సగటు నుంచి చనిపోబోతున్నాం. ఇంకా భవిష్యత్ ఎలా ఉండబోతుంది? నేను ఒకసారి వెస్ట్ గోదావరి ఒక ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చారు. ఆ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారి టీంలో ఒక మెంబర్. ఆ రోజు నాకు ఒక అనాలిసిస్ చెప్పారనమాట, రాబోయే 70 ఇయర్స్లో అబ్దుల్ కలాం గారి యొక్క అధ్యక్షతన టాప్ మోస్ట్ సైంటిస్ట్ అంతా ఒక కమిటీగా ఏర్పడి కొన్ని రీసెర్చెస్ చేశారు. ఒక 70 ఇయర్స్లో మనిషి యొక్క ముఖం స్వభావం మారిపోతున్నారు. రాబోయే యుద్ధాలు దేనికోసం అంటే బాంబులు లేకపోతే సంపద కోసం కాదు, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయనే దానికోసం యుద్ధం జరుగుతుందా? ఇవన్నీ మనకి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో. ఇషా ఫౌండేషన్ ఆయన జగ్గి వాసుదేవ్ గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు, సేవ్ ద సాయిల్. అది నాకు ఇన్స్పిరేషన్ కలిగించింది సార్. సో మన సాయిల్ రక్షించుకోవాలంటే మన మొక్కలు ఎక్కువగా పెంచాలి. మొక్క ఆకు కింద పడినప్పుడే అది మట్టిగా మారుతుంది. ఇది ఇప్పుడు మేము మోటార్తో పిల్లలకు ఒక పిలిపినివ్వడం జరిగింది. మీరు సేకరించినటువంటి విత్తనాలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నేను వర్షాలు పడినట్టున దాన్ని మొక్కలుగా మార్చే ప్రయత్నాన్ని యజ్ఞంలో భాగంగా అది చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు తెచ్చి టేబుల్ పెట్టండి, నేను తీసుకుని వెళ్ళిపోతా. తర్వాత అయినా మీరు అందజేయచ్చు, రాము గారికి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద రియల్ వెల్త్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. సహజమైనటువంటి వనీకరణ పక్షులు చేస్తాయి, సహజమైనటువంటి వనీకరణ పక్షులు చేస్తాయి. ప్రకృతిని అలా స్వేచ్ఛగా వదిలేస్తే అడవులు అవే పెంచుకుంటూ పోతాయి. పక్షులు తమ రెక్కల ద్వారా విత్తనాలు స్ప్రెడ్ చేసి మొక్కలుగా మారుస్తూ ఉంటాయన్నమాట. మనం మొక్కేసి అంత ఖాళీ లేదు, ఎక్కడ వేయాలో తెలియదు. కనీసం ఈ విత్తనాలన్నా మీరు ఇక్కడి నుంచైనా శ్రద్ధగా, ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ విత్తనాలు అన్నింటిని దాచుకోవడం, వర్షాకాలం వచ్చిన తర్వాత జల్లేయడం, అంతే. ఓకే సార్,
థ్యాంక్ యూ మరి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది, ఇదే మా గురుదక్షిణ ఈ క్లాసులు చెప్తున్నాను.